చూసేది మొన్న మళ్ళా ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్ తీసుకోవడమే కాదు ప్రధానమంత్రి స్వయంగా నేను క్షమాపణ కోరుతున్నాను మాట్లాడదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా ఇబ్బందులో ఉన్న కరెంటు ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా బాగా కాలే తెలంగాణలో మనం బాగా చేసుకున్నాం కష్టపడి చేసుకున్నాం మన సొంత పైసలు పెట్టి ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు ఇస్తున్నాం కరెంటు వ్యవసాయాన్ని కూడా ఇస్తా ఉన్నాం అసెంబ్లీలో నేను చెప్పిన ఎవడో తక్కువ వాడు అడిగితే మా రైతుల పరంగా పదివేల కోట్లైనా పదిహేను వేల కోట్లైనా బిల్లు నేను కడతా రాష్ట్ర ప్రభుత్వమే కడతది మా రైతులు ఇంకా జర బాగుపడాలి గట్టిగా కావాలి ఇంకొక ఐదారు ఏండ్లు రైతు బంధు ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఫ్రీ నీళ్ళు ఇస్తే అప్పులని పోయి రైతులు మంచిగా అవుతారు కాబట్టి గ్రామాలు ఉంటాయి కాబట్టి రైతు పండించే పంటతో ఒక రైతే బతకడు కాబట్టి మేము చేసుకుంటాము మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినాం కానీ నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి కరెంటు సంస్కరణలు అనే పేరు మీద ప్రతి బాయికి ప్రతి బోరుకు మోటార్ పెట్టాలి మీటర్ పెట్టాలి రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇవ్వద్దు క్లీన్ పవర్ కొనాలి ఎందుకు ఆయన దోస్తులు పెట్టుబడిదారులు ఇవ్వడం ముప్పై వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడతాడట అది మనం జబర్దస్తి గుణన్నట నాగార్జున సాగర్లో శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతల కాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరపున పెట్టుబడి పెట్టే సావుకారులు ఇచ్చేదే కొనన్నట దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ విద్యుత్ సంస్కరణ అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి పిచ్చెక్కి రైతులతో గెలుపుకుంటా ఉన్నారు దీన్ని ఒప్పుకుందామా తెలంగాణ వినబడతలేదు నాకు ఒప్పుకుందామా వద్దా అక్క మీరు కూడా చెప్పాలి కరెంటు మోటార్ల గట బాయి బాయికి మీటర్ పెడదామా ఫ్రీకరెంటే ఇద్దామా ఫ్రీకరెంటే ఇయ్యాలి మరి ఏం చేయాలి నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలి నువ్వు మాకు ఇయ్యకున్నా పర్వాలేదా ఉన్నంతలో గంజో గట్కనో మేము ఇచ్చుకుంటామంటే కూడా లేచినందుకు లేదు మరి కొట్టాడన్నా నువ్వు ఇంట్లో వాడాన్నా కొట్టాడన్నా అన్న ముందరికి ఇట్లనే ఇట్లనే దయచేసి మీరు ఆలోచన ఇది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు గట్టిగా చెప్తాను ఎనిమిది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన దేశాన్ని సర్వనాశనం చేసింది డబ్బాలు రాళ్ళేసి ఊపినట్టు లుడలోడ ఒర్రుడు తప్ప ఏం మంచి అయింది మంచి పని అయితే మనకు తెలియదా మనం లేమా మనం ప్రజలం కామా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి అయితే మన దాకా రాదా రావాలి కదా ఏ రంగానికి చేశానండి వ్యవసాయ రంగానికా దళితుల వర్గానికా గిరిజన వర్గానికా వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానికానికా చేనేత కార్మికులకా గీత కార్మికులకా ఎవలకు లాభం జరిగింది దేశంలో ఎవరు బాగుపడ్డరు గ్రామీణ ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు ఎవరికి కూడా ఏకాన పని జరగలే ఇది వాస్తవం ఇది మాట్లాడితే ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తాం ఏమి సంగతి తోకమాటనా ఏమి సంగతి ఏంది చూసేది సంగతి చూసేది కేసీఆర్ సంగతేనా కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ వచ్చునా బాధ కలిగేది ఏంటంటే మేము నీ తెలుగు రాలే కదా ఎనిమిదేళ్ళు మా బతుకు మేమే బతికినాం కదా ఇలా లేని డబ్బా ప్రచారాలు లంగ ప్రచారాలు అదేందా సోషల్ మీడియా అన్ని పచ్చబద్ధాలు ఇంకొక విషయం దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క మాట నేను చెప్పే మాట మీరు ఇనుడు కాదు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టండి మీ కుటుంబంలో చర్చ పెట్టండి మీ ఊర్లో పది మందిని పోగే చర్చ పెట్టండి ఇవాళ ఎవడన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోయి పెట్టుబడి పెట్టమంటే ఎవడన్నా పెడతాడా ఎదురు పైసలు ఇచ్చినా పెట్టరు ఎందుకు పెట్టారండి తెలంగాణ ఇలా పెట్టుబడులు ఎత్తున్నాయి ఎందుకు వస్తున్నాయండి ఏం కారణం చేతి వస్తున్నాయి ఈ బీజేపీ ఉంటే ఈ మత కల్లోలం రేగితే ఈ మత పిచ్చి లేస్తే పొద్దున్న లేస్తే లాఠీ ఛార్జీలు లూటీ ఛార్జీలు కర్ఫ్యూలు ఫైరింగ్లు ఎవడన్నా వస్తాడా శాంతి ఉంటే సౌక్యం ఉంటే ల్యాండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పెట్టేవాడు వస్తాడు కార్ఖానలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి సిగ్గుపడాలి నరేంద్ర మోడీ ఈ దేశం ఏమైనా సొత్తు కాదు నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవడు కూర్చోడు ఇవాళ ఎవడు అవునన్నా కాదన్నా ఐటీ రంగంలో భారతదేశానికే సిరికాని వాలి బెంగళూరు సిటీ కర్ణాటక రాష్ట్రం దాని తర్వాత రెండవ స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ మన తెలంగాణ రాష్ట్రం